ఒకప్పుడు గొప్ప ఆసుపత్రిగా పేరు పొందిన ఈ ఆసుపత్రికి కీర్తి గతించింది. 200 పడకలున్న ఈ పెద్ద ఆసుపత్రి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందగా తయారైంది. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు వైద్యం చేయలేమంటూ తిప్పి పంపించేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండడంతో సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు సేవలు కరువయ్యాయి. కాన్పులు చేయడంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఏర్పడింది. రోగులకు సకాలంలో సేవలు అందించలేక ఉన్న సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల నుంచి ఇక్కడికి గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం వస్తుంటారు. అయితే వరుసగా 3 రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. కాన్పుల కోసమని వచ్చే గర్భిణులను వేరే ఆసుపత్రులకు వెళ్లిపోమ్మంటూ ఇక్కడి వైద్యులు సూచిస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవ సేవలు పూర్తిగా నిలిపివేసే పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో రోగులు విమర్శిస్తున్నారు. ఏపీ నుంచే కాక 3 నుంచి వైద్య సేవల కోసమని రోగులు వస్తుంటారు. దీంతో ఈ మధ్యకాలంలోనే 100 సామర్థ్యం గల ఈ ఆసుపత్రిని 200 ఆసుపత్రిగా మార్చారు. మా దగ్గర లాస్ట్ మంత్ నవంబర్ 1st వరకు 5 గైనకాలజిస్టులు ఉండేవాళ్ళు. నవంబర్ 1st నుంచి 2 గైనకాలజిస్టులు రిజైన్ చేశారు. ఇంకో 2 గైనకాలజిస్టు రెగ్యులర్ గైనకాలజిస్టు అనాథర్ అయితే అబ్సెంట్ అవుతున్నారు. వారిది లోకల్ కాదు, మేము ఇక్కడైతే చేయలేము. హైదరాబాద్ మా నేటివ్ ప్లేస్లో ఉంటే చేస్తాము. ఇంత దూరం ఫ్యామిలీకి దూరంగా ఉండటం కష్టం అని చెప్పేసి గైనకాలజిస్టు లేకపోవడంతో కాన్పుల కోసం వచ్చేవారిని చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. ఇటీవల వైద్యుల నియామకంలో 5 భద్రాచలం ఆసుపత్రికి పంపించారు. కానీ పనిభారం తట్టుకోలేక 2 రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరో 2 ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు తీసుకున్నారు. నా పేరు సుజాత అండి. మేము దుమ్ముగూడెం నుండి వచ్చినాం. మా ఆడపడుచుడు డెలివరీకి తీసుకొచ్చాను. డాక్టర్లు లేరని చెప్తున్నారు. పాల్వంచి కానీ ఖమ్మం కానీ తీసుకెళ్ళమంటున్నారు. మధ్యతరగతి కుటుంబం అండి. అర్జెంటుగా నొప్పులు వస్తాయంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 10,000 ఖర్చు అయినాయి. ఆసుపత్రి సామర్థ్యం మేరకు 66 వైద్యులు ఉండాలి. కానీ ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నారు. రోజుకి సుమారు 600 రోగులు వస్తుండటం, ఇందులో 160 ఇన్పేషెంట్స్గా ఉండటంతో వైద్యులపై తీవ్రమైన పనిభారం పడుతోంది. దీంతో సాధారణ వైద్య సేవలు కూడా అందించే పరిస్థితి కరువైంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.